హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాహుబలి టూలోని ప్రభాస్ దాడి చేసే శత్రువులను ఎదుర్కోవటానికి కాలుతున్న కొమ్మలతో పశువుల మందలను విడుదల చేసే సన్నివేశం మీకు గుర్తుందా ఇప్పుడు ఈ ఎద్దుల జాతి ఏమిటి వారు భారతదేశీయ జాతికి చెందిన కాంక్రేజ్ కుటుంబానికి చెందిన వారు కాంక్రేజ్ స్వచ్ఛమైనటువంటి భారతీయ జన్యు పశు జాతి దీని పాలు ఉత్తమమైనవి అధిక నాణ్యత ప్రోటీన్ ఖనిజాలు మరియు కాలుష్యంతో సమృద్ధిగా పరిగణించబడతాయి కాంక్రేజ్ ఎద్దులు మరియు ఆవులు కష్టపడి పనిచేసేవి మరియు పూర్తిగా మానవ స్నేహపూర్వకమైనవి వారు వాస్తవానికి గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్కు చెందినవారు మరియు నేడు పాకిస్తాన్ రాజస్థాన్ మరియు గుజరాత్లోని సింధు ప్రాంతానికి చెందినవారు వాటితో సంబోధిస్తారు వివిధ ప్రాంతాలలో వేరువేరు పేర్లు ఉదాహరణ బన్నై నగర్ వాగడ్ వడియాల్ మొదలైనవి కాంక్రేజ్ ఎద్దులను బ్రెజిల్ మరియు అమెరికన్ బ్రాహ్మణ జాతికి చెందిన గుజేరా జాతిని అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు ఇవి పద్దెనిమిది వందల డెబ్బై నుండి బ్రెజిల్కు విస్తృతంగా ఎగుమతి చేపడ్డాయి ఒకప్పుడు అనేక మంది ఉన్నటువంటి వారి జనాభా నేడు భారతదేశంలో మూడు లక్షల కంటే తక్కువ పాకిస్తాన్లో వారు నమోదైన జనాభా రెండు లక్షల కంటే తక్కువ నిమాయ్ వ్యాలీ వద్ద అరుదైన రత్నాలతో కూడిన ఈ కుటుంబంలోని కొంతమంది సభ్యులను జాగ్రత్తగా చూసుకునే గౌరవం వాళ్ళకుంది వాటిని చూడటం వాటికి ఆహారం అవ్వటం మరియు వాటితో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందని వాటిని చూసే వాళ్ళు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి